సి మనకి హైడ్రో లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అండ్ ప్రతిసారి ఏం చేస్తాం మనం వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది మనందరికీ. సి నేను నేను మాట్లాడినప్పుడు కూడా సి బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదు వీళ్ళు చేసి మేమే మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమంటే గత 20-30 సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తాడు, ఇంకొక వై వచ్చి ఇంకొక వైలేట్ చేసుకుంటే, ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరిన పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చు అని అసలు కొట్టక ముందు నేను ఉదాహరణ నేను హైదరాబాద్లో చూసామన్నది, హైదరాబాద్లో చూస్తున్నా నాకు అనిపించింది నదీ పరివాహ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా ఇల్లు కట్టేస్తున్నారు, ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామన్, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే మన ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే, ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే, మనం కూడా చెయ్యాలి అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్సివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. ఇది ఒక డిఫికల్ట్. हमारे कॉरपोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है. और फिर हमारे एमएलए कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं. और तीसरी बात ये है कि जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी, या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, डबल डकर में बैठ जाता था मैं, ऊपर बैठने का बड़ा शौक था मेरे, हाँ वो लिबर्टी से जाती थी, लिबर्टी से टैंक बन जाती थी. वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूं. नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप, नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको, उड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको, एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है, हिमायत सागर के पास बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है. तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है. और फिर जहां पर निजाम के जमाने में जब उन्होंने हुकूमत थी उनकी, तो उन्होंने उसको क्या बोलते, टोन बोलते, क्या बोलते हो पत्थर को, नहीं नहीं वो स्टोन्स लगाते थे कि ये एफटीएल है, स्टोन्स लगाते थे, अभी भी है वो, देख लो आप जाके. ये है हमारा, हम तो चीफ सेक्रेटरी मैडम को भी बोले, मेयर साहिबा को भी बोले, अब वो गवर्नमेंट देखना उसको.